హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. మనం ఒక మోటివేషన్ వీడియో చూసాం, లేదా ఒక మూవీ చూసాం, ఒక షార్ట్ ఫిల్మ్ చూసాం. ఇది చూసినప్పుడు ఇమీడియట్గా మోటివేట్ అయిపోతాం. బాహుబలి సినిమా చూశారు, ఓకే, చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో హీరోని చూసి చాలా మోటివేట్ అయిపోతారు. మార్చి సినిమా చూస్తాం, చూసి వచ్చేసిన తర్వాత అంత పెద్ద సీఈఓ అవ్వాలి, జనాలకి ఇంత హెల్ప్ చేయాలని మోటివేట్ అవుతాం. ఓకే, దానికోసం కొంచెం ప్రయత్నం చేస్తాం. ఒక 2-3 వీక్స్ తర్వాత నెమ్మదిగా డల్ అయిపోతూ ఉంటాం. బాగ్ మిల్కా బాగ్ సినిమా చూసి వచ్చాం. ఆయన లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఎక్సైజ్ చేయాలి, కొద్ది ఫిజిక్ మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటాం. ఓకే, ఒక 2 వారాలు ట్రై చేస్తాం, తర్వాత మళ్ళీ డల్ అయిపోతాం. సో ఎందుకని ఇది కన్సిస్టెంట్గా ఆ మోటివేషన్ని మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం? లైఫ్లో మోటివేషన్ ఒకటే కాదు, మోటివేషన్తో పాటు మనం చేయాలనే విల్ పవర్ కూడా ఉండాలి. ఈ విల్ పవరు, మోటివేషన్ రెండు కలిస్తేనే మన గోల్స్ని, మన డ్రీమ్స్ని మనం అచీవ్ అవ్వగలుగుతాం. చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి. నేను పలానా జాబ్ చేయాలి, నాకు పలానా ఇల్లు ఉండాలి, పలానా కారు ఉండాలి అని. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓకే నెమ్మది నెమ్మదిగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మోటివేషన్ ఉన్నా కానీ మనలో విల్ పవర్ లేకపోవడం వల్ల మనం అలా అయిపోతూ ఉంటాం. టాప్ పొజిషన్లో ఉన్న లెజెండ్స్ అందరూ కూడా ఈ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండటం వల్లనే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఓకే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు. ఈరోజు మనం విల్ పవర్కి సంబంధించి ఒక 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద విల్ పవర్ ఇన్స్టెంట్ అనే బుక్ నుంచి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. ఆథర్ వచ్చేసి కెల్లీ ఎంసి గొనిగల్. లెసన్ నెంబర్ 1 వచ్చేసి ఆల్వేస్ టైమ్ ఫర్ టుమారో. ఈ లెసన్లో ఒక 2 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మెడిసన్ అండ్ కాల్సన్ అనే 2 కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక టీమ్ని ఎంచుకున్నారు. ఆ టీమ్కి దాదాపుగా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని మోటివేట్ చేశారు. మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ అడిగారనమాట, ఈ రోజు నుంచి కంటిన్యూగా ఒక 1 వీక్ ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు అని చెప్పి అడిగారంట. అప్పుడు అందులో చాలామంది నేను ఈసారి 1 మంత్ చేస్తా, 1 వీక్ ఏంటి, 2 మంత్స్ చేస్తా, 3 మంత్స్ చేస్తా అని చెప్పి ప్రిడిక్షన్, అంటే చాలా ప్రగల్భాలు పలికారు చేస్తామని చెప్పి. ఓకే, సరే ఓకే అని చెప్పి 1 వీక్ అబ్జర్వ్ చేసిన తర్వాత 1 వీక్ ఆగి మళ్ళీ వచ్చారు బస్. సో ఆ టీంలో దాదాపుగా 100 మంది ఉంటే 100 మందిలో ఒక 10 మంది మాత్రమే కంటిన్యూగా 7 డేస్ చేశారు, 90% ఆగిపోయారు అనమాట. సో ఈసారి మళ్ళీ మోటివేట్ చేసి ఆ టీమును మళ్ళీ అడిగారు, మీరు జెన్యున్గా చెప్పండి ఈసారి ఎంతమంది ఓకే మీరు కంటిన్యూగా మీరు ఎక్సర్సైజ్ చేయగలుగుతారు అని. ఓకే, సో జెన్యున్గా అన్నప్పుడు అందులో ఒక 50% జనాలు నేను చేయగలుగుతాం, ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మళ్ళీ అన్నారు. ఇంకొంతమంది ఏమో మళ్ళీ ఈసారి లాభం లేదు, మేము పక్కా చేస్తాం, 1 మంత్ కాదు, 2 మంత్స్, 3 మంత్స్ చేస్తామని చెప్పి మళ్ళీ మాటలు చెప్పారు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ కూడా తగ్గిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ రిజల్ట్ చూపించింది ఏంటంటే చాలామంది వర్క్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటారు. వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మన విల్ పవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. విల్ పవర్కి ఫస్ట్ ఉండాల్సింది వాయిదా వేసే గుణాన్ని ఆపడం. ఈ వర్క్ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని మీరు ఎక్సర్సైజ్ని ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నప్పుడు దీని తాలూకు ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో చాలా బ్యాడ్గా ఉంటుంది. ఓకే, సో అలానే ఏ పని అయినా సరే, ఆఫీస్ పని, పర్సనల్ పని ఏదైనా సరే మీరు దాన్ని వాయిదా వేయకండి. సో అక్కడ మనం ఏమడుకోవాలి, వాయిదా వేయాలని మన మైండ్ మనకు సిగ్నల్ ఇస్తున్నప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే రేపు ఈ పని చేద్దామా అని మీరు మీ మైండ్ని అడిగే బదులు మీరు చెప్పాల్సింది ఏంటంటే సో ఈ పనిని ఈరోజే ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి మీరు మీ మైండ్ని అడగండి. ఓకే, ఇలా అడుగుతున్నప్పుడు రేపటి వాయిదా గురించి బ్రెయిన్లో ఎక్కడ సిగ్నల్ ఉండదు. ఓకే, ఖచ్చితంగా ఇవ్వాలా చేయాలని చెప్పి మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో అలా సిగ్నల్ ఇస్తున్నప్పుడు మీరు వాయిదా లేసే పద్ధతిని ఆపేస్తారు. ఆటోమేటిక్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలనే మోటివేషన్, లేదా పని చేయాలనే మోటివేషన్, మీకు ఏదైతే మీ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ కోసం పనిచేయాలనే మోటివేషన్ మీలో ఉంటుంది అంటారు ఆథర్. మోటివేషన్ వినంగానే నేను ఇంత చేస్తా అంత చేస్తాను అని చాలామంది అంతే అంటూ ఉంటారు. నేను ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, మార్కెటింగ్ బిజినెస్లో కూడా అబ్జర్వ్ చేశాను. జాయిన్ అయిన కొత్తలో అసలు 6 నెలల్లో ఇదైపోతాం, 1 సంవత్సరంలో గొప్పగా అయిపోతాం, 2 సంవత్సరాల్లో గొప్ప అయిపోతాం అని చెప్పేసి చాలా ప్రగల్భాలు వెలుగుతారు. తర్వాత ఆ మోటివేషన్ ఉండదు, ఆ మనుషులు కూడా కనపడరు. ఓకే, సో అలా కాదు, మీరు మోటివేషన్ని విల్ పవర్ తోటి కనెక్షన్ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లెసన్ నెంబర్ 2 వచ్చేసి డోపమనైజ్ యువర్ ఐ విల్ పవర్. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి ఓకే మనం క్లాస్ ఫస్ట్ వచ్చామనుకోండి, మనకు ఒక బ్యాడ్జ్ ఇచ్చేవారు.
ఆ బ్యాడ్జ్ స్కూల్ అందరి ముందు క్లాస్ అందరి ముందు మనకి ఇస్తున్నప్పుడు మనలో ఒక డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక ట్రాన్స్ఫార్మరు మనకు కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే, మైండ్లో బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో డోపమైన్ రిలీజ్ అయినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఓకే, సో మళ్ళీ 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 ఆ రివార్డు తెచ్చుకోవాలి, ఆ అవార్డు అది కంటిన్యూ చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ విల్ పవర్ ప్లస్ మన మోటివేషన్ రెండు కంటిన్యూగా ఉండడానికి మనం ఆ రిజల్ట్ ఆ డోపమైన్ మీద ఆధారపడి ఉంటాం అన్నమాట. అందుకనే ఇన్ని రోజుల నుంచి మీరు ట్రైనింగ్ సరిగా తీసుకోవట్లేదు, ఓకే, క్లాసెస్ సరిగా వినట్లేదు, ఓకే, సో ఏదైనా సబ్జెక్ట్లో అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయినప్పుడు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు బాగా అప్డేట్ అయ్యవని మీకు మీరు ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకోవడం అలవాటు చేసుకోండి. మీలో వస్తున్న మార్పుకి, మీరు తీసుకుంటున్న ట్రైనింగ్కి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకోవడం, రివార్డ్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మీలో డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ కోసం, ఆ హ్యాపీ కోసమైనా మీరు గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. ఈ లెసన్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పారంటే, ఎవరైతే డ్రగ్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళని డ్రగ్కి అడిక్షన్ నుంచి బయటికి పంపించడానికి వాళ్ళకి చాలా మైండ్ సెట్కి సంబంధించిన మోటివేషన్ ఇస్తూ ఇస్తూ నెమ్మదిగా వాళ్ళు రోజుకు ఒక డ్రగ్ని, రోజు కొంచెం కొంచెం డ్రగ్ తగ్గించుకునేటట్టు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఈరోజు వాళ్ళు కనుక ఒక ఆ డ్రగ్ తీసుకోలేదనుకోండి, వాళ్ళ దగ్గర ఒక చిట్టీల డబ్బా పెడతారనమాట. ఆ చిట్టీలో ఏంటంటే $1 నుంచి $100 జస్ట్ మనకి లక్కీ డ్రాలాగా ఉంటాయి. అందులో $1, $2, $3. ఓకే, సో చాలామంది ఏమైపోయిందంటే అది ఒక్కటైనా ఆ చిట్టీలో ప్రైజ్ మనీ గెలవాలి. $1, $2 మహా అంటే $20, ఎప్పుడో ఒకరికో ఇద్దరికో $100 వస్తాయి. అయినా సరే ఆ ప్రైజ్ నేను తీసుకోవాలి, నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి ఆ $1 కోసం కూడా వాళ్ళు కేవలం డ్రగ్కి తీసుకోకుండా ఆ ప్రైజ్ తీసుకోవడానికి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఇది డోపమైన్, రివార్డ్కి ఉన్న గొప్పతనం ఇది. సో అందుకని మీకు మీరు ఎప్పటికప్పుడు రివార్డ్ ఇచ్చుకోండి. మీలో వస్తున్న మార్పు ఏంటి అంటే ఒక పాజిటివ్గా మీరు ఎదగడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఆ ప్రయత్నానికి మీరు ఎప్పటికప్పుడు రివార్డ్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ 7 o'clock లేస్తున్నారు, 6 లేవాలే అలవాటు చేసుకున్నారు. ఓకే, 6 లేసాం, 6 లేచినప్పుడు ఆ వీక్ మీరు ఒక రివార్డ్ ఇచ్చుకోండి, వెరీ గుడ్, బాగా ప్రయత్నం చేసావు. రివార్డ్ ఎలా ఇస్తారు? ఓకే, ఒక 100 rupees మంచి కాఫీ తాగాలి, ఈసారి నేను ఎవ్రీడే 6 లేస్తే సండే రోజు వెళ్ళిపోయి ఒక మంచి కాఫీ తాగాలి, ఇది మీరు పెట్టుకున్న రివార్డు, ఫలానా రెస్టారెంట్లో మంచి కాఫీ తాగాలి అని. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఈ కాఫీ నేను తాగాల్సిందే అని ఒక రివార్డు పెట్టుకోండి. సో కంటిన్యూగా నేను ఒక 1 hour ముందు లేస్తేనే నేను అది దానికి అర్హుణ్ణి, లేకపోతే లేదు. ఇలాంటి కొన్ని కండిషన్స్ మీరు పెట్టుకున్నప్పుడు ఆ రివార్డు కోసం మీరు ప్రయత్నం చేస్తారు. డోపమైన్ని యూజ్ చేసుకొని కూడా మన గోల్స్, లాంగ్ టర్మ్లో ఉన్న గోల్స్కి మనం రీచ్ కావచ్చు. లెసన్ నెంబర్ 3 వచ్చేసి ద విల్ పవర్ మిరాకిల్. ఈ లెసన్లో ఒక సైకాలజిస్ట్, ఒక బయాలజిస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో ఒక కాలేజీలో బాగా ఇబ్బంది పెడుతున్న కొంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఒక 6 అబ్బాయిలు, ఒక 8 అమ్మాయిలు. ఓకే, వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళని ఒక గ్రూప్గా డివైడ్ చేసి వీళ్ళని ఈ సైకాలజిస్ట్ బయాలజిస్ట్కి అప్పచెప్పారు. సో వీళ్ళలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే బాగా డ్రింక్ చేస్తున్నారు, ఓకే, డబ్బులు బాగా ఖర్చు పెడతారు, క్లాస్లో బాగా చదవరు, నీట్గా ఉండరు, అట్ ద సేమ్ టైం అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళలో ఉన్నాయి. సో వీళ్ళని ఎలా సెట్ చేయాలని చెప్పేసి ఈ సైకాలజిస్టు ప్లస్ ఈ బయాలజిస్టు ఇద్దరు ప్రయత్నం చేశారనమాట. దాదాపుగా వీళ్ళకు ఒక 1 month ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఒక 2 months వీళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఓకే, సో డ్రింక్ హ్యాబిట్ తగ్గించేశారు, మనీ సేవ్ చేస్తున్నారు, జనాలతో చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఒక నార్మల్గా ఒక పాజిటివ్ పీపుల్ ఎలా అవుతారో అలా అయిపోయారు. ఎందుకు ఇలా అయ్యారు, ఏం జరిగింది అని అంటే వీళ్ళు చేసిన ఏకైక పని ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపించడం కంపల్సరీ చేశారు. మీరు కనుక జిమ్లో ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చారు, ఓకే, జిమ్లో ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత సైకాలజీ టెస్ట్లకు తీసుకెళ్లారు. ఈ ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీరు రావాల్సిందే, రాకపోతే మీరు జైలు పాలు అవుతారు అని ఇలా కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్కి వెళ్ళారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తేలింది ఏంటంటే ఎవ్రీడే మినిమం ఒక 15 ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వైట్ అండ్ గ్రే మ్యాటర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఇంప్రూవ్ అయిపోయినప్పుడు జనాలు డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు. సో ప్రతి పనిని చాలా కాన్సన్ట్రేట్గా చేయగలుగుతారు, ఓకే, పాజిటివ్గా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. సో లైఫ్లో మనం ముందుకెళ్ళాలి, ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి, మనం ఎప్పుడు మన కంట్రోల్లో మనం ఉండాలి, మూడ్ ఆఫ్లో ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది గుడ్ హ్యాబిట్, అది కంపల్సరీ మినిమం 15 to 45 చేయండి అని చెప్తున్నారు ఆథర్. మన విల్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన మోటివేషన్ కూడా కంటిన్యూ అవుతుంది అంటారు. 4th lesson వచ్చేసి ట్రైన్ యువర్ బ్రెయిన్ ఫర్ విల్ పవర్.
సో ఆండ్రియూ 21st century ఒక మోడర్న్ పిల్లోడు అనమాట. ఫ్యూచర్లో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబోయే పిల్లోడు. ఆయన ఫ్యూచర్ గోల్స్ అన్నీ చాలా పెద్దగా సెట్ చేసుకున్నాడు. సో ఇతను నెమ్మదిగా అతని గోల్స్కు దూరం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఎక్కువగా ఎక్సర్సైజ్కు దూరం అయిపోతున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్కు దూరం అయిపోయాడు, ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఒకనొక స్టేజ్కి వచ్చేవారికి అతను ఎక్సర్సైజ్ చేసే టైం కన్నా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసే టైం పదింతలు పెరిగిందంట. సో ఇంత చేదాటిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఆతర్ని కలిస్తే ఆతరు దీనికి ఒక కండిషన్ చెప్పాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు నువ్వు విల్ పవర్ని కంట్రోల్ చేసుకునే ఒక పవర్ తగ్గిపోయినావు. ఓకే, ఇది తగ్గడానికి మెయిన్ ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అనేది నీకు అవేర్నెస్ లేకపోవడం. సో నీ విల్ పవర్ నీ కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది మెడిటేషన్. ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో కంటిన్యూగా వాళ్ళు స్ట్రెస్కి లోనవ్వరు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఏం ట్రైనింగ్ అవుతున్నారు, జాబ్ ఎలా చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు వాళ్ళ విల్ పవర్ మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుందంట. ఎన్ని టెన్షన్స్ రాని, ఎంత ఇబ్బంది రాని, ఓకే చాలా స్టేబుల్గా స్థిత ప్రజ్ఞతగా డెసిషన్స్ తీసుకుంటారంట. అందుకని విల్ పవర్ పెరగాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి అంటారు ఆథర్. ఓకే, దాదాపుగా 8 వారాలు కనుక మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం డెసిషన్ తీసుకోవడంలో చాలా ముందుంటారు. మెడిటేషన్ అంటే పెద్ద ఇదేం లేదు, మీరు ఏదైనా బాగా టెన్షన్లో ఉన్నప్పుడు కొంచెం బ్రీత్ని స్మాల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి, మీకే రిలీఫ్ చాలా కనపడుతూ ఉంటుంది. ఇదే మెడిటేషన్. దీన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక 8 వీక్స్ కనుక కంటిన్యూ చేశారంటే మీ విల్ పవర్, మీ మోటివేషన్, మీ గోల్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. 5th lesson వచ్చేసి ఛాలెంజ్ సెల్ఫ్ కంట్రోల్ మజిల్. ఈ లెసన్లో అతని దగ్గరకు వచ్చిన ఒక స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ చెప్పాడనమాట ఆథర్. ఓకే, జిన్ అని ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉండేవాడు. ఓకే, అతను ఎక్కువగా గ్రాఫిక్ వర్క్లో కంటిన్యూగా కూర్చుంటున్నప్పుడు నెమ్మదిగా అది స్వీట్స్ తినడం ఎక్కువగా అలవాటైపోయింది. చాక్లెట్స్, క్యాండీస్ ఇవన్నీ కూడా బాగా తింటున్నాడు అనమాట. ఓకే, సో ఒక స్టేజ్కి వచ్చేవరకు అది అతని కంట్రోల్ నుంచి దాటిపోతుంది. ఓకే, ఇలాంటి టైంలో ఇతను ఆథర్ దగ్గరకు వచ్చాడనమాట. ఆథర్ ఒక టెక్నిక్ చెప్పాడు. ఆ టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఏదైతే క్యాండీస్ ఎక్కువగా తింటున్నావు వాడిని ఒక జార్లో వేసేసి నీ కళ్ళ ముందు పెట్టుకో. చాలామంది ఏం చేస్తారు, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటే దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ఆ ఏరియాకి పోకుండా, ఆ ప్లేస్కి పోకుండా నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటా అంటారు. ఓకే, కానీ సడన్గా ఒకసారి అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఆ హ్యాబిట్లో వెళ్తారు. ఎగ్జాంపుల్కి ఒకరికి స్మోక్ హ్యాబిట్ ఉంది, ఒక పలానా ప్లేస్లో స్మోక్ చేయడం అతనికి ఇష్టం, ఊకే అటు వెళ్ళినప్పుడు స్మోక్ చేయాలనిపిస్తుంది, ఇలా వద్దు ఏరే దారిలో వెళ్దామని ఆ దారికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఏదో ఒక రోజు అర్జెంటుగా పనిపడి ఆ దారిలో వచ్చాడు. సో ఆ ప్లేస్ చూడంగానే మళ్ళీ స్మోక్ చేయాలనిపిస్తుంది. అంటే 1 week 2 weeks అయినా చేసిన ప్రయత్నం కూడా వేస్ట్ అయిపోయింది కదా. అలా కాకుండా ఆథర్ ఏం చెప్తాడంటే, ఈ అబ్బాయికి చాక్లెట్స్ లేదా స్వీట్స్ తినే అలవాటు ఉంది కదా, ఆ స్వీట్స్ అన్నింటినీ కళ్ళ ముందు కనపడేలా ఒక జార్లో పెట్టు. ఓకే, స్టార్టింగ్లో ఏమంటావు, నువ్వు రోజుకు ఒక 10 తింటున్నావు కదా, ఇవాళ నేను 5 తినాలని ఒక గోల్ పెట్టుకో. ఓకే, సో ఆ క్యాండీ నుంచి మాత్రమే తీసుకోవాలి, ఆ జార్ నుంచి తీసుకోవాలని చెప్పి ఒక రూల్ పెట్టుకో. ఓకే, సో నెమ్మదిగా 5, 2, 1 ఇలా ఒక 4 weeks అతను స్వీట్స్ తినడమే మానేశాడు. జారే తక్కడే ఉంటుంది, అందులో క్యాండీస్, చాక్లెట్స్ ఉంటున్నాయి, కానీ అతను నెమ్మదిగా తగ్గించేశాడు. ఎప్పుడూ కూడా ఒకటేసారి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, కొంచెం కొంచెం డోస్ తగ్గించుకుంటూ రావాలి అంటారు ఆథర్. సో తర్వాత ఈ జిమ్ దాదాపుగా 1 month తర్వాత స్వీట్స్ కనబడుతున్నా కానీ తినట్లేదు, ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది దానికి, బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో అందుకని మన మైండ్కి కూడా మనం సిగ్నల్స్ ఇవ్వాలి. ఓకే, అది కనబడుతున్నా సరే నేను తినను, నాకొద్దు, ఓకే నేను ఖచ్చితంగా లేవాల్సిందే, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే, లేదా ఖచ్చితంగా నా గోల్ కోసం నేను ప్రయత్నం చేయాల్సిందే, బుక్ చదవడమా, ఓకే తర్వాత మోటివేషన్ వీడియోస్ వినడమా, ఇది నేను ఖచ్చితంగా చేయాల్సిందే అని మీరు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేస్తే అది హ్యాబిట్ లాగా మారుతుంది. ఈ గుడ్ హ్యాబిట్ మీ గోల్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ కూడా మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. లెసన్ నెంబర్ 1 వచ్చేసి ఆల్వేస్ టైమ్ ఫర్ టుమారో. లెసన్ నెంబర్ 2 వచ్చేసి డోపమనైజ్ యువర్ ఐ విల్ పవర్. లెసన్ నెంబర్ 3 వచ్చేసి ద విల్ పవర్ మిరాకిల్. 4th lesson వచ్చేసి ట్రైన్ యువర్ బ్రెయిన్ ఫర్ విల్ పవర్. 5th lesson వచ్చేసి ఛాలెంజ్ సెల్ఫ్ కంట్రోల్ మజిల్. ఈ బుక్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ బుక్ నాకు చాలా ఉపయోగపడింది, ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని నమ్మకం. ఓకే, మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి మీరు బుక్ కొని కూడా చదవచ్చు. ముఖ్యంగా నేను ఈ టాపిక్ని ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వలేక 4 రోజులు మోటివేషన్గా ఉండడం, తర్వాత మళ్ళీ మర్చిపోవడం, ఇలా చేస్తున్న వాళ్ళకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని నేను ఎక్కువగా చెప్తున్నాను. ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, మార్కెటింగ్ బిజినెస్, ఓకే జనవరి 1 వచ్చే వరకు రిజర్వేషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీ బిజినెస్లో
లేదా మీ ఫీల్డ్లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, సెల్ఫ్ మోటివేషన్ విల్ పవర్ లేకపోవడం వల్ల, ఈ సెల్ఫ్ మోటివేషన్ విల్ పవర్ ఇందులో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.